తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామములో మిమ్మలందరి కూడా ఈ సాయంకాలపు ఆధ్యాత్మికమైన ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఇటు ఈ సాయంకాలపు కుటుంబ ఆరాధనకు ప్రేమతోనూ ఆహ్వానిస్తున్నాను. ఇటు ఆరాధనను మనము ప్రార్థనతోనూ ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, స్థుతులకు పాత్రుడవైన మా గొప్ప దేవా, నీకు వందనాలు నాయనా. ఉదయకాలం మొదలుకొని ఇదిగో తండ్రి, ఇటు సమయం వరకు నీవు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి దీవించి నడిపించిన విధానానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకు కావలసిన దినదీవెనలతో మమ్మల్ని తృప్తిపరచి తిరిగి మేమందరము కూడా కుటుంబ వారిగా కలుసుకొని ఇదిగో నిన్ను ప్రార్థించే భాగ్యము, స్తుతించే భాగ్యము, ఆరాధించే భాగ్యము మాకును మా కుటుంబాలకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సాయంకాలపు దీవెనలను ఈ యొక్క వాక్యముతోనూ ఇదిగో మీరే మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని నేను ప్రార్థిస్తూ మా స్థుతులపై ఆశనుగా నేను బతిమాలు కొనుచు అడుగుచు పరిశుద్ధుడు నజరేయుడు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన ప్రియమైన దేవుని సంగమా, మనమందరము కూడా మరి దేవునిని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకును మన కీర్తన పుస్తకంలో నుండి 426వ సంగీతం, నా రక్షకుని వెంబడింతును నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందును అనే పాటను సంగీతము పాడుచు దేవునిని స్తుతించదము. See.
నేటి దినముక ఏర్పాటు చేయబడిన లేఖన భాగముగా అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11-13 మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చదువుబడిన వాక్యము దేవుడు మన ఆత్మీయ మేలుకై దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, నీ సత్య సువార్తను సత్యవాక్యమును మేము ధ్యానిస్తుండగా ప్రభువా, నీవే మా ద్వారా మాట్లాడి మా మనోనేత్రములను వెలిగించమని నేను ప్రార్థిస్తూ, నిన్ను చూచే కన్నులను వినే చెవులను గ్రహించే హృదయము మాకు అనుగ్రహించి దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఉన్నతమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఇటు యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన అవకాశము దేవుడు మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అదేవిధంగా ప్రతి సాయంకాలము కుటుంబముగా కలిసి మరి ఆన్లైన్లో మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంకు, అదేవిధంగా ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనలో సహకారము చేయి అందిస్తున్న ప్రతి ఒక్క నాయకులకును పెద్దలకును, మరి ముఖ్యముగా ఇటు ప్రత్యేకమైన సమయంలో ఇచ్చిన అవకాశమును బట్టి సంఘ కాపరికిని, సహాయ సేవకులకును, ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మనము నూతనమైన అంశము, నూతనమైన మరి సిరీసు ప్రారంభము చేయువారిగా ఉంటున్నాం. ఈ యొక్క అంశము సర్వాంగ కవచము అనే అంశముపై ధ్యానించువారిగా ఉంటాము. కాబట్టి మీరు దయచేసి మరి ప్రతిరోజు దీనిని ధ్యానించువారిగాను దేవుని ఈ అట్టి వాక్యము ద్వారా దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించే జీవితము జీవించడానికి మన జీవితం ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, మరి ఈ యొక్క సర్వాంగ కవచమును గురించి ప్రతి ఒక్కరూ మన సండే స్కూల్ నుండి చిన్ననాటి నుండి అనేక విషయంలో అనేక విధముగా పాటల ద్వారమునైనప్పటికీ మరి స్కిట్స్ ద్వారా అయినప్పటికీ అనేక విధముగా దీనిని మనం నేర్చుకున్నాము, ధ్యానించి ఉన్నాము. అనేకమైన వాక్య పరిచర్యలో వాక్య భాగములలో చదివి దానిని వివరించి విన్నవారిగా ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో దీనిని గురించి, దీని యొక్క విశిష్టతను, దీనిలో లోతైన విషయములను మనము ధ్యానిస్తూ ప్రతిరోజు మరి ప్రతి ఒక్క ఈ యొక్క సిరీస్ని మరి కంటిన్యూ చేయువారిగా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, మరి ఎప్పుడైతే ఈ యొక్క సమయమును దేవాది దేవుడు మనకు అనుగ్రహించినాడు, ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఒక గొప్ప విశ్వాసుని యొక్క జీవితమును జ్ఞాపకము చేసుకుందాం. ఎల్వాస్ జంకిన్స్ ఆయన మరి తన లెఫ్టినెంట్ కర్నల్గా మరి అక్కడ World War I తన యుద్ధంలో మరి వెళ్ళినట్లు చూస్తాం. ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తిగాను ఆస్ట్రేలియాలో విక్టోరియా అనే ప్రాంతంలో అరారతు అనే దేశంలో మరి ఉన్నట్లు మరి అక్కడ మరి ఉంటున్నాము. అతని యొక్క జీవితంలో చూసినట్లయితే చిన్ననాటి నుంచి భక్తితోనూ విశ్వాసంతో జీవిస్తూ మరి థియోలాజికల్ వేదాంత విద్యను అభ్యసించిన తర్వాత దేశమును, దేశ రక్షణ కొరకు మరి సైనికునిగా మారి యుద్ధంలో ప్రవేశించినట్లు చూస్తూ ఉంటాం. అక్కడ యుద్ధంలో ప్రవేశించినట్లు మరి పిలుపు ఎప్పుడైతే ఆ ఒకడికి యవనస్థునికి వచ్చి ఉన్నదో, ఎల్వాస్ జెంకిన్స్ అతను తన ఒక మరి కుటుంబము తనను ప్రేమించిన మరి జెనీ లాసన్ని
తన ఒక ప్రియురాల్ని తనని విడిచి అక్కడికి యుద్ధంకి వెళ్ళేసి వస్తా అని మాట చెప్పినట్లు చూస్తూ ఉంటాం. అతను తన ప్రదేశంలో నుంచి తన నివాస ప్రదేశంలో నుండి అక్కడ మెల్బోర్న్ ప్రాంతంకు వెళ్ళింది. అక్కడ నుండి మరి మొదటి కాన్వాయ్లో దాదాపు అక్టోబర్ 21వ తారీఖున 1914వ సంవత్సరంన మెల్బోర్న్ నుండి ఐగుప్తు ఈజిప్ట్కు వెళ్ళినట్టు చూస్తూ ఉంటాం. ఈజిప్ట్కు చేరంగానే తను చేసిన పని ఏంటి అంటే అక్కడ నుండి ఒక ఫ్రెంచ్ ప్రొటెస్టెంట్ బైబుల్ కొత్త నిబంధన బైబుల్ని మరి కొనుగొన్నట్టు ఆయన కొన్నట్లు చూస్తాం. ఎప్పుడైతే ఆ ఒక న్యూ టెస్టమెంట్ బైబుల్ని కొత్త నిబంధన గ్రంథంను తీసుకొని తన పాకెట్లో పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ పాకెట్లో పెట్టుకున్న వాక్యము ధ్యానించు వారిగాను భక్తితోనూ విశ్వాసంతోనూ మరి ఉన్నట్లు చూస్తాం. అయితే అతను ఆ బైబుల్ ఏ బైబుల్ అయితే పట్టుకొని తన మరి ఆ ఫ్రంట్ పాకెట్లో షర్ట్ పాకెట్లో పెట్టుకున్నాడో ఎప్పుడైతే ఈ యుద్ధము ప్రారంభమైనదో అక్కడ ఏమైందంటే పెద్ద మరి మరి చాలా పెద్ద షెల్ అండ్ పెద్ద బాంబు అన్నట్టు పెద్ద షెల్ బాంబు ఎప్పుడైతే అక్కడ ఉన్న ప్రాంతంలో వాళ్ళ క్యాంప్ మీద పడ్డదో ఆ క్యాంప్ మీద పడంగానే అది ముక్కలుగా మారి ఒక ఎల్ లెడ్ అనే ఒక చిన్న రౌండ్ బాల్గా మారి తన గుండెకు తాకటం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ కొద్దిసేపు ఆ ఒక ఫోర్స్తో వచ్చిన ఒక చిన్న లెడ్ బాల్ని తన గుండెకు తాకంగానే చాలా బరువుగా ఆయాసముగా పడిపోయినట్లు, ఎందుకంటే చాలా మటుకు అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న వారందరూ కూడా చనిపోయిన పరిస్థితిలో ఉన్నారు, కానీ తను మాత్రము మరి అన్కాన్షియస్గా అయి కొన్ని క్షణములు అన్కాన్షియస్ అయినట్లు చూస్తాం. ఎప్పుడైతే తను కాన్షియస్కి రాగానే మెలకువగా రావంగానే తను మరి బ్రతికి ఉన్నట్టు ప్రాణముగా ఉన్నట్టు అరే నేను బ్రతికి ఉన్నానని ఆశ్చర్యపోయి ఉన్నాడంట. అయితే తనకు ఎందుకు అంత ఆశ్చర్యమైంది అని చూడంగానే తన పాకెట్లో ఉన్న బైబుల్ ఏదైతే న్యూ టెస్టమెంట్ బైబుల్ ఏదైతే క్రొత్త నిబంధన పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉన్నదో దానిలో ఆ ఎల్ఈడి లెడ్ బాల్ ఏదైతే ఆ బాంబుతో వచ్చిన ఒక బాల్ ఏదైతే ఉన్నదో అది ఫోర్స్గా తన గుండెకు తాకటం చూస్తాం. ఆ గుండెలో ఉన్న బైబుల్ ఏం చేసిందంట తనని ప్రొటెక్ట్ చేసినట్టు చూస్తూ ఉంటాం. దాదాపు 50 పేజీల లోతులో ఆ ఒక లెడ్ బాల్ని ఒక బాంబు పేలుడ్లో అది లోపలికి వెళ్ళినట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వార్లరా, ఎప్పుడైతే ఆ ఒక బైబుల్ని తీసి తన పాకెట్లో ఉన్న బైబుల్ని తీసి ఉన్నాడో ఆ బైబుల్లో ఉన్న లెడ్ బాల్ తన జీవితాన్ని కాపాడినట్లు అప్పుడు నుంచి ఇంకాను బలమైన విశ్వాసము మరి దేవుని పట్ల పొందుకున్నట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వార్లరా, సర్వాంగ కవచము మన జీవితంలో ఎన్ని కవచములు వేసుకున్నా మరి ఆ తనకు మరి ఎల్వాస్ జెంకిన్స్ అనే తన జీవితంలో ఆ బైబులే సర్వాంగ కవచముగా తన ప్రాణమును కాపాడినట్లు మరి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఈ కార్యము ఈ యొక్క స్థితి తనకు కలిగి ఉన్నదో తను సంతోషముతో తను ప్రేమించిన ప్రియురాలకి మరి జెనీ లాసన్కి ఉత్తరము రాస్తూ ఉంటాడు. ఎందుకు అంటే అక్కడ యుద్ధ వాతావరణంలో అందరూ గతిస్తారు, అందరూ మరణించి ఉన్నారు, కానీ తను మాత్రమే మరి బ్రతికి సజీవంగా వచ్చినట్లు చూస్తూ ఉంటాం. అదే బైబుల్ తన ఉత్తరంలో ఏమని రాస్తూ ఉంటాడు అంటే తన ప్రియురాలకి, ఇదిగో నేను ఈ యొక్క బైబుల్ని బుల్లెట్ ఏదైతే ఉన్నదో ఆ బుల్లెట్ దిగి ఉన్న బైబుల్ని నీకు పంపిస్తున్నా, ఇది నువ్వు భద్రముగా కాపాడుతూ ఉండు, దీనిని క్షేమంగా కాపాడుతూ తరతరాలు నా జీవితంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకొని దేవునిని స్తుతించాలా, దేవునిని మహిమపరచాలి అని జ్ఞాపకముగా మరి ఉత్తరం రాస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ ఉత్తరం రాసి అక్కడ యుద్ధ వాతావరణంలో చివరిగా మరణించినట్లు చూస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, అదే బైబుల్ ఈరోజు ఆస్ట్రేలియాలో మరి మ్యూజియంలో ఉన్నట్లు చూస్తాం. తరతరాలుగా తల్లి వారి తాత ముత్తాతలుగా వారి కుటుంబముగా మరి కొనసాగుతూ ఆ బైబుల్ అనేకులకు చూపుతూ సాక్ష్యముగా ఉన్నట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ఎల్విస్ జెంకిన్స్ అనే ఒక యోధుడు విశ్వాస యుద్ధ వీరుడు కూడా తన జీవితంలో పరిశుద్ధ గ్రంథము తన జీవితముని కాపాడినట్టు ఒక సర్వాంగ కవచముగా
దాని ప్రాణమును కాపాడిన విధానిని బట్టి ఆయన ఎంతోగాను ఆనందించి సంతోషించినట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, ఈరోజు మనం చదువుకున్న మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 13వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ సర్వాంగ కవచమును గురించి మరి మాట్లాడుతున్నట్లు చూస్తూ ఉంటాం. ఇందులో మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగము మరి పౌలు భక్తుడు ఏ సందర్భంలో రాసి ఉన్నాడు అంటే వెన్ హీ వాస్ చైన్డ్ బై ఎ రోమన్ సోల్జర్, ఎక్కడైతే చెరసాలలో బంధకంలో ఇబ్బందులలో ఇక్కట్లో ఉన్న సందర్భంలో ఆ యొక్క మరి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సందర్భమును వివరించినట్లు చూస్తాం. సర్వాంగ కవచము అనేది దేని గురించి సూచన అంటే ఆయన కూడా యుద్ధ వాతావరణంలో అక్కడ ఉన్న రోమన్ సోల్జర్ని చూసి దాని దృష్టిలో నీవు ఈ ధరించుకున్న ఈ సర్వ ఈ కవచమును కాదు కానీ దేవుడిచ్చు సర్వాంగ కవచము దీనికన్నా బహుశ్రేష్టమైనదిగా వివరించినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, రానున్న కాలంలో దానికి ఒక్కొక్క దాని గురించి వివరణ మనం జ్ఞాపకము చేసుకొని మరి ధ్యానించే వారిగా ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు మరి ఎప్పుడు ఈ యొక్క యుద్ధ వాతావరణము గురించి వివరిస్తాం, ప్రియమైన వాళ్ళరా, మనం అందరం కూడా జీవిత విధానంలో మరి యుద్ధ వాతావరణంలో ప్రయాణము చేయవారిగానే ఉంటాం. అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి విధమైన జీవితంలో యుద్ధము చేయవారిగానే ఉంటా ఉంటాం. ఉదాహరణకి మనం చూసినట్లయితే మనము తల్లి గర్భంలో కుమారుడు ప్రతి క్షణము మరి ఆ యుద్ధము చేయువారిగానే ఉంటాడు. ఎప్పుడు బయటికి వచ్చి మరి ఆ ఒక కుమారుడు ఎప్పుడైతే కుమార్తె ఎప్పుడైతే తల్లి గర్భము నుండి బయటకు వస్తారో అప్పటి నుండి ప్రారంభమైతేనే ఉంటుంది. ప్రతి నిమిషంలో చిన్నప్పుడు పిల్లలు నేర్చుకున్న విషయంలో యుద్ధం చేసేవారిగా ఉంటారు, ప్రయాసపడేవారిగా ఉంటారు. వారికి భాష నేర్చుకోవడానికి వారి నోటిలో మంచి మాటలు రావడానికి వారు మాట్లాడడానికి సంభాషణ చేయడానికి యుద్ధము చేస్తే ప్రయాసపడు వారిగా ఉంటారు. ఒకప్పుడు మరి ఆకలి కలిగినప్పుడు చిన్నపిల్లలు ఏడుపుతో యుద్ధము చేస్తూ ప్రయాసపడు వారిగా ఉంటారు. అనేక విషయంలో ఈ యుద్ధ వాతావరణంలోనే కలిగే వారిగా జీవించు వారిగా ఉంటాం. సో అవర్ లైఫ్ ఈజ్ అ కాల్ టు బి అ బ్యాటిల్ ఫీల్డ్. ప్రతి నిమిషం ప్రతి క్షణం జీవిత విధానం ప్రతి అడుగు మనము యుద్ధ పోరాటము చేయవారుగానే ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ, ఒక భక్తుడు ఏమంటా ఏం సెలవిస్తాడు అంటే పుట్ ఆన్ ద ఆర్మర్, లైఫ్ ఈజ్ కాల్ టు బి అ బ్యాటిల్ ఫీల్డ్, నాట్ జస్ట్ ఎ జాలీ సైడ్ అమ్యూజ్మెంట్ పార్క్. మన జీవితం ఏదో పార్కులో జాలీగా నడిచినట్లు ఉన్నది అని అనుకోకండి. ఎప్పుడు కూడా నీ యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు మనం మరి సిద్ధంగా ఉండాలని మరి ఒక పండితుడు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మనం ఎప్పుడైతే సంపూర్ణంగా ధరించుకుంటామో, ఈ దేవుడిచ్చిన సర్వాంగ కవచం మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో అది ప్రతి భాగాన్ని కాపాడుతూ ప్రతి జీవితాన్ని కాపాడుతూ ప్రతి తల నుండి అరికాల వరకు ఉన్నట్లు మనం చూస్తాం. మనం చదివిన వాక్య భాగంలో మరి 11 నుంచి 13 వచనంలో మనం చూసినట్లయితే మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనకి గమనించవచ్చు. మొట్టమొదటిగా మనకి ఏముండదంటే వి హ్యావ్ అన్ ఎనిమీ, ఒక అపవాది ఒక శత్రువు అనేవాడు మనకు ప్రతి ఒక్కరికి ప్రతి వారి జీవితంలో ఒక శత్రువు అనేది ఉంటా ఉంటాడు. ఆ శత్రువు ఎవరు అయి ఉంటారంటే మనుషులను బట్టి కాదు కానీ అపవాది గురించి మాట్లాడుతున్నట్లు పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అపవాది దేని పౌలు భక్తుడు అపోస్తలుడైన పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే యుద్ధ వాతావరణంలో వెళ్ళినప్పుడు ఎదుటివాడు ఎప్పుడు కూడా శత్రువుగానే ఉంటాడు. కాబట్టి అపవాదిని జయించు వారిగా ఈ సర్వాంగ కవచమును ధరించుకుని వారిగా ఉండాలి అంటాడు. రెండో విషయము మనం గమనించినట్లయితే వి హావ్ డిఫెన్స్ అగేన్స్ట్ ఎనిమీ, ఎప్పుడు కూడా యుద్ధము చేయవారిగానే ఉండాలి. ఈ రోజు చేసేసిన అయిపోయింది, ఇవి ఈ మటుకు అయిపోయింది, తర్వాత ఏం అవసరం లేదు, తర్వాత మనకి ఏ పని కూడా లేదు అనే ఆలోచన మనం ఎప్పుడు కూడా మరి
ఉంచుకోడు. ఎందుకంటే దేవునితో ఈ యొక్క యుద్ధం ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉండదు. ఆది కాండంలో నుంచి ప్రారంభం చేస్తే ప్రకటన గ్రంథము వరకు ప్రతిసారి మనము ఆ యుద్ధ వాతావరణం చూస్తాం. యేసు క్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, యెహోవా దేవుడు అక్కడ మానవుని సృష్టించినప్పుడు, సృష్టించిన తర్వాత అపవాది వెంటనే ప్రవేశించి దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాలి, దేవునికి విరుద్ధంగా ఉండాలి అని యుద్ధమాడినట్లు చూస్తాం. కానీ దేవుడు కూడా ప్రవేశించి వారిని ఒక అపవాది యొక్క ఉచ్చుల నుండి తప్పించి రక్షించి మరి దేవుడు ఒక మంచి జీవితము కలిగించినట్లు చూస్తూ ఉంటాం. అదే విధంగా మరియు ఈ యొక్క మరి ఆదాము అవ్వకు మరి కుమారులుగా ఉన్నప్పుడు వారిలో కూడా, వారి మధ్యలో కూడా మరి విభేదాలు, ద్వేషమును పుట్టించి దేవుని ఆజ్ఞను, దేవుని యొక్క గొప్ప ఉద్దేశములను నాశనం చేయడానికి అపవాది వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ వచ్చి అక్కడ వారిలో సమాధానపరిచి ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. ఈ యొక్క యుద్ధ వాతావరణము ప్రతి బైబిల్లో చూస్తే ప్రతి చోట మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఇట్ వాజ్ కాల్డ్ టు బి, బైబిల్ ఇస్ కాల్డ్ టు బి లిస్ట్ ఆఫ్ బ్యాటిల్స్ అంటారు. అందుకోసము ఒక చరిత్రలో ప్రతి చరిత్రకారుల్లో కూడా యుద్ధంలోనే మరి వారు జీవితాన్ని కొనసాగించినట్లు చూస్తాం. ఎక్కడైతే అపవాది ఉంటుందో, అందుకోసం అంట ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో అక్కడ కృప అధికముగా విస్తరించినట్లు చూస్తాం. మన జీవితంలో ప్రతి వారు ఎవరు కూడా అనుకో దేవ నేను ఏమి కూడా యుద్ధంలో లేదు, నేను సాఫీగానే నా కుటుంబము, నా జీవితము కొనసాగుతుందని ఎవరు కూడా చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రియమైన వారు అటువంటి సాక్ష్యమే ఉండదే ఉండదు. ఎందుకంటే ప్రతి వారి కుటుంబ జీవితంలో, ప్రతి వారి వ్యక్తిగత జీవితంలో వారు ఒకనొక సందర్భంలో యుద్ధము, ప్రయాసము, మరి కష్టము ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క ప్రయాణంలో సాగినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, అందుని బట్టే ప్రతి నిమిషము ఈ సర్వాంగ కవచమును మనం ధరించుకొని ముందుకు సాగాలి అనే మాటగా మనం చూసాం. ఒకసారి మనము 11వ వచనమును మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో చూసినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రియమైన దేవుని వారలారా, అపవాది తంత్రములను ఎదురించుటకును శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రములను ఎదురించుటకును, అపవాది యొక్క తంత్రములంట ప్రతి వారి, ఇది కేవలము విశ్వాసులకు, ఇది కేవలము దేవునిలో ప్రతి వారి జీవితంలో, ప్రతి వారి కుటుంబంలో, ప్రతి వారి ఒక జీవితంలో, మానవ జీవితంలో అపవాది ఏదో విధముగా దేవునిని ఎరగొద్దు, దేవునిని తెలుసుకోవద్దు, దేవునికి లోబడి జీవించొద్దు, దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకొద్దు, దేవునికి విరుద్ధంగా జీవించాలి, పాపము నీలో విస్తరించాలి అని ప్రతి విధమైన ప్రయాసము అనేక విధముగా ప్రయత్నం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అందుని బట్టే ఇక్కడ పౌలు భక్తుడు ఏమను అంటున్నాడు అంటే, అపవాది యొక్క తంత్రములు మరి ఎదురించుటకు శక్తిమంతులు అగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. నంబర్ వన్ ఏంటి అంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం దేనికి తీసుకోవాలంటే మనము శక్తిని పొందుకోవడానికి. అందుని బట్టే ప్రేమైన వాళ్ళరా, యేసు క్రీస్తు ప్రభుల వారు అతని యొక్క పరిచర్య జీవితములు చూసినప్పుడు ఎప్పుడు ఒక ప్రజల మధ్యలో పరిచర్య చేసే ముందు ప్రార్థనతోనూ తన జీవితాన్ని ప్రారంభించినట్లు చూస్తాం. పెద్దలక్కడన లేచి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క శక్తిని పొందుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా శిలువ మరణము పొందుకున్న ముందు కూడా ప్రభు దగ్గర ప్రార్థన, విజ్ఞాపన శక్తిని పొందుకున్నట్లు చూస్తూ ఉంటాం. అదే అందుని బట్టి మనము ఈ యొక్క సర్వాంగ కవచమును దేనిని బట్టి పొందుకోవాలి అంటే శక్తి కొరకు మనం పొందుకోవాలి. అందుని బట్టి ప్రతిరోజు మనము ఆహారము తీసుకుని అనుదినమైన ఆహారము నేడు మాకు దయచేయము. ఎందుకు ఆహారము అంటే శక్తిని పొందుకోవడానికి, బలమును పొందుకోవడానికి, అపవాది యొక్క తంత్రములను లయపరచడానికి దేవుడిని మనము విజ్ఞాపన చేసి ప్రార్థన చేయవాలి. అందుని బట్టి ఈ యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని వారిగా ఉండాలి. అందుకోసము మరి 12వ వచనములో చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో చూసినట్లయితే, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ హైరారికీస్ అని చూపిస్తూ ఉన్నాడు. ప్రతి వారితో పోరాడు వారిగానే ఉంటున్నాం. కేవలం దీంతోనే పోరాడుతున్నాం కాదు, కానీ
అంధకార శక్తులతోనూ మనము పోరాడు వారిగా ఉంటాం. వి ఎవ్రీ వన్ ఆర్ టు బి అ టాయ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డెవిల్స్. మరి అపవాది యొక్క చేతులలో కేవలము పనిముట్టులుగా వీరు జీవించు వారిగా ఉంటారు. మనుషులది ఏమీ లేదు ప్రియులరా, మనుషులు అందరూ కూడా దేవుని స్వరూపములో నిర్మించబడ్డారు, దేవుని ఉద్దేశమును నెరవేర్చడానికి నిర్ణయించబడ్డారు. కానీ ఈ యొక్క అపవాది వారి ఆయన తన యొక్క తంత్రముల చేత మనుషులకు ఒక అంధకారం, ఈ లోక దేవత మనుషులను అంధకారంలో నడిపించడానికి దేవుని యొక్క వెలుగుని చూడకుండా, దేవుని యొక్క సువార్తను వినకుండా దూరముగా ఉంచడానికి ప్రయత్నం చేసినట్లు ఉంటాం. అందును బట్టే ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా వీ హ్యావ్ అన్ ఎనిమీ, మనకు ఒక శత్రువు అనేవాడు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరు అంటే అపవాది సాతాను అనే వాడు. రెండోది ఏంటంటే వీ హ్యావ్ ఆల్వేస్ అ డిఫెన్స్ అగేన్స్ట్ ఎనిమీ. ఈ యొక్క శత్రువుతో ఎప్పుడు కూడా నిరంతరము పోరాడు వారిగా. అందుకోసం పౌలు భక్తుడు అంటాడు తెసలోని సంఘాన్ని, ఎడతెగక ప్రార్థన చేయుడు. ఎందుకు అంటే నిరంతరము ఈ యుద్ధమాడు, యుద్ధ వాతావరణంలో మనం జీవిస్తున్నాం. కానీ ప్రతి విషయంలో మనము ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతతో దేవునిని సమీపించు అని పౌలు భక్తుడు హెచ్చరిస్తాడు. ఎందుకు, ఎందుని బట్టి అంటే ఆయన బంధకములో ఉంటూ ఆయన చెరసాలలో ఉన్న సందర్భంలో రాస్తున్నట్లు చూస్తాం. మూడో విషయము మనం గమనించినట్లయితే మనకు ఒక గమ్యం అనేది ఉంది. ఏంది అంటే నిలకడగా నిలిచి ఉండాలి. 13వ వచనంలో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినట్లయితే, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ప్రియమైన వారలారా, అక్కడ మనం చూసినట్లయితే సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమస్తమును నెరవేర్చినట్లు. ఏమి సమస్తము అంటే దేవుడు అనుగ్రహించిన ప్రణాళికను మన ద్వారా నెరవేర్చడానికి మనం ఏం చేయాలంట, వి నీడ్ టు స్టాండ్, టేక్ ఎ స్టాండ్ ఫర్మ్ బిఫోర్ గాడ్. అందుకోసం దేవుని యొద్దు నమ్మకముగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో చివరి భాగంలో మనం గమనించినట్లయితే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో ఏమని సెలవిస్తుంది అంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లును అపవాది మీలో కొందరిని చేతిలో చెరలో వేయింపబడబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటమిచ్చదను. ప్రియమైన వాళ్ళరా, శ్రమ ప్రతి వారికి కలుగుచున్నది. ప్రతి వారికి ఒక ఈ యొక్క చీకటి శక్తులతో పోరాడు వారిగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ మరణము వరకు నమ్మకముగా ఉండు, మరణము వరకు నమ్మకముగా జీవించువారుగా, నిలకడగా జీవించువారుగా ఎప్పుడైతే ఉంటామో, దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకునే వారిగా ఉంటామో, దేవుడు ప్రతి వారిని రక్షించు వారిగా, ఆయన ఉద్దేశములను సంకల్పమును నెరవేర్చుగా వారిగా ఉంటాం. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ యొక్క మరణము వరకు అనేది 2వ అంశంగా చిన్నగా బైబుల్ కింద రాసినంటే ప్రాణాపాయము వచ్చినంత వరకు, ప్రాణాపాయము వచ్చేంత వరకు నమ్మకముగా దేవుని కొరకు సాక్ష్యముగా జీవించు వారిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు మరణము వరకు నమ్మకముగా ఉంటే నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అని సెలవిస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, అదే విధంగా మరి యొక్క సర్వాంగ కవచమును గురించి మరి యెషయా గ్రంథంలో మనము చక్కగా రాసినట్లు చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రముగా ధరించుకొని. ప్రియమైన వాళ్ళరా, ఇది ఆర్మర్ ఆఫ్
గాడ్ సర్వాంగ దేవుడిచ్చు సర్వాంగ కవచము దేవుడు ఏ విధంగా ధరించుకున్నాడు కాబట్టే మనం కూడా ధరించుకునే వారిగా ఉండాలి. అందుకోసము ఇక్కడ ఏబుల్ టు స్టాండ్ ద వైల్స్ ఆఫ్ ద డెవిల్ అంటాడు. ద ఏబుల్ టు స్టాండ్ ద వైల్స్ ఆఫ్ ద డెవిల్ అందుకోసం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము చూసినట్లయితే అందుచేతను మీరు అపవాదినయమందు వారిని ఎదురించుటకును. అపవాదిని ఎదురించుటకు ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే యు ఏబుల్ టు స్టాండ్ ద వైల్స్ ఆఫ్ ద డెవిల్. ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క అపోనెంట్తో యుద్ధం ఆడుతున్నప్పుడు ఉదాహరణకి మనం చూసినట్లయితే ఈ చెస్ గేమ్లో మనం గమనించినట్లయితే మరి అపోనెంట్ యొక్క మూని చాలా మటుకు గమనించు వారిగా ఉంటా ఉంటారు. ఎప్పుడైతే ఆ అపోనెంట్ యొక్క మూ ఎప్పుడైతే ముందుకు వేస్తారో వెంటనే దానిని అధిగమించి పోరాడు ఒక నెక్స్ట్ స్టెప్ని తీసుకునే వారిగా ఉంటారు. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే డెవిల్ నెవర్ మేక్స్ అ ఫెయిర్ గేమ్ ఆఫ్ వార్ అనుకోసము ఎక్కడ కూడా న్యాయముగా యుద్ధం ఆడేవారిగా ఉండడు. ఎప్పుడు కూడా మరి మంచిగా కరెక్ట్గా యుద్ధం కరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యి మరి ఇక్కడ యుద్ధం చేసినట్లు మనం ఎప్పుడు చూడము. అపవాది ఎప్పుడు కూడా ఎటువంటి మాటలు చూసేవాంటి అనుకుంటా ఆది కాండము 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది. ఇట్ వాజ్ సో కన్నింగ్. అందుకోసం అపవాది చేసి ప్రతి ఆలోచన ఎట్లా అంట యుక్తి గలది, మోసపుచ్చకరమైనదిగా నిన్ను నీ మార్గంలోనే నీవే అబద్ధము అని చెప్పి వారిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాం. ఒకసారి ఏమైంది అంట, ఒక పెద్ద చిత్రకారుడు చాలా ఇట్ వాజ్ అ ఫేమస్ పెయింటర్. ఆయన ఏం చేసిండంటే ఒక మ్యూజియంకు వెళ్ళి ఉన్నాడంట. ఆ మ్యూజియంలో అన్నిటినీ ఆయన వీక్షిస్తున్న సందర్భంలో ఆయన ఒక్క పెయింటింగ్ మాత్రము చాలా ఆకట్టుకున్నదంట. ఏమని అంటే అక్కడ ఒక సైడ్ చెస్ మధ్యలేమో చెస్ బోర్డ్ ఉన్నది. ఆ చెస్ బోర్డులో మరి ఒక చెస్ కాయిన్స్ పెడతా ఉంటూ ఒక సైడ్ ఏమో మరి బలమైన సూర్యుడు గాను మరి కొమ్ములు ఉంటూ సాతాని యొక్క రూపాన్ని బలవంతునిగా చూపిస్తూ అక్కడ మరి సాతాని యొక్క ఇమేజ్ ఎట్లున్నది అంటే నవ్వుతూ చిరునవ్వుతూ నేనే గెలిచిన అనే అహంతోను భావంతో ఉన్నట్లు మరి ఒక గర్విష్ఠునిగా గర్వముగా ఉన్న రూపము కనిపిస్తుంది. మరోవైపు ద అపోనెంట్ ప్లేస్లో మనం చూసినట్లయితే ఒక మనుష్యుని యొక్క చింతిస్తూ మరి బాధపడుతూ నెక్స్ట్ ఏమైపోయింది నా జీవితం అయిపోయింది అనే దుఃఖంతో ఉన్నట్లు మరి అక్కడ చూస్తాం. ఈ యొక్క పిక్చర్ని ఆ యొక్క పెయింటర్ ఫేమస్ పెయింటర్ని అట్రాక్ట్ చేసినట్లు చూస్తూ ఉంటాం. ఎందుకని అట్రాక్ట్? చాలా మటుకు గమని చాలా సమయము అక్కడనే చూస్తూ, ఎందుకంటే హీ వాజ్ అ చెస్ ప్లేయర్ కాబట్టి ఆ చెస్లో బోర్డులో ఉన్న మూవ్స్ని చూస్తే చాలా మటుకు మరి ఆ ఒక ఆలోచన చూసి ఆ పెయింటింగ్ని చూసి చూసి చూసిన తర్వాత ఆయన అన్నమాట ఏంది అంటే, ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అపోనెంట్గా ఉన్న మనిషిని దగ్గర ఒకటే ఒక మూవ్ ఉన్నది, ఒకటే ఒక 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 అడుగు ఉన్నది. ఆ అడుగు ఒక్క నిర్ణయం, ఒక్క ఆలోచన, ఒక్క ఉద్దేశం, ఒక్క మాట, ఒక్క తలంపు, ఒక్క మాటగా ఎప్పుడైతే ముందడుగు వేస్తాడో ముందుకు వెళ్తాడో అపవాది ఓడిపోయే శక్తి ఒక కెపాసిటీ అందులో ఉన్నది. కానీ ఆ పిక్చర్లో ఎప్పుడైతే మనం చూస్తామో అపవాది యొక్క బలాన్ని చూస్తామో అతని నవ్వు చూస్తామో అతని గెలుపుని చూసేవారిగా ఉంటాము. కానీ ప్రియమైన వారు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అపవాది మనము మన దగ్గర ఉన్న బలము దేవుడే. మనం అందుకోసం నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు. ప్రియమైన వారు అందుని బట్టే దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలి అంటే మోసపుచ్చే ఆలోచన నుండి దేవుడు మనని దూరం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి మూడు ప్రాముఖ్యమైన ఈ స్టాండ్ అగేన్స్ట్, ఇంగ్లీష్లో వర్డ్ ద స్టాండ్ అగేన్స్ట్, ఇది కామన్గా ఎందులో యూజ్ చేస్తారు అంటే ఈ మిలిటరీ యొక్క మార్చ్లో ఎక్కువ మటుకు యూజ్ చేసేవారు, ఆర్మీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు. ఇది ఎక్కువ మటుకు స్టాండింగ్ అగేన్స్ట్ అంటే శత్రువు వచ్చినప్పుడు బలంగా నిలబడాలి. అందుకోసం ఈ మిలిటరీ దాంట్లో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంది. మొట్టమొదటిగా రెసిస్టింగ్ ద ఎనిమీ, ఎప్పుడైతే శత్రువు వస్తాడో వారిని ఎదురించడము మరి నేర్చుకోవాలి. రెండోది నీ హోల్డింగ్ యువర్ పొజిషన్, నీ యొక్క పొజిషన్ని బలముగా నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ బలముగా నిలబడి ఉండాలి. మూడో విషయంగా మనం చూసినట్లయితే ఆఫర్ నో సరెండర్, ఎప్పుడు కూడా నిన్ను నువ్వు అపవాదికి శత్రువుకి
లొంగిపోకూడదు, అప్పగించుకోనకూడదు. నీ ప్రాణముందంత వరకు, చివరి ప్రాణము వరకు, ఏ విధంగా అయితే ఎల్వాస్ జెంకిన్స్ తన ప్రాణమున్నంత వరకు అక్కడ అందరినీ యుద్ధమాడినట్లు చూస్తామంటామో, అదేవిధంగా మన జీవితంలో కూడా మరణము వరకు నమ్మకముగా యుద్ధమాడు వారిగా, యుద్ధశూరుడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందరూ మూడు విషయాలు. మొట్టమొదటిగా రెసిస్టింగ్ ద ఎనిమీ, ఒక అపవాదిని ఎదురించు వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా జంకించకూడదు, ఎప్పుడు కూడా వెనుకకి మళ్ళకూడదు, ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళు వారిగా ఉండాలి. రెండోది, నీ యొక్క పొజిషన్ని టైట్గా ఉంచుకునే వారిగా, హోల్డింగ్ యువర్ పొజిషన్. అండ్ థర్డ్లీ, ఆఫర్ నో సరెండర్. నిన్ను నీవు ఎప్పుడు కూడా సమర్పించుకోవద్దు, అప్పగించుకోదు అపవాదికి. ఎప్పుడు కూడా చివరి వరకు, ప్రాణమున్నంత వరకు, చివరి ఊపిరి ఉన్నంత వరకు యుద్ధమాడాలి అనేది ఈ త్రీ ప్రిన్సిపల్స్ ఈ మిలిటరీలో, ఆర్మీలో ఎక్కువ మటుకు వారికి జ్ఞాపకము చేస్తూ బోధించు వారిగా, మరి వారికి మరి నేర్పించు వారిగా ఉంటా ఉంటారు. అందును బట్టే ప్రియమైన వారలారా, మన మన దేశ సరిహద్దులో వారి ప్రాణమున్నంత సేపు, వారి చివరి ప్రాణం, వారు మరి యొక్క ఎన్ని మరి బుల్లెట్లు తీసుకున్నప్పటికీ కూడా వారికి చివరిగా ప్రాణమున్నా కూడా వారు ఆ ప్రాణంలో కూడా వారు యుద్ధమాడు వారిగా ఉంటారు ప్రియమైన వారు. అందును బట్టే దే ఆర్ కాల్డ్ టు బి అల్టిమేట్ సాక్రిఫైస్. అందును బట్టే దే ఆర్ కాల్డ్ టు బి మార్టియర్స్ ఆఫ్ ద నేషన్ ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా మనం చూసినట్టు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనించినట్లయితే, భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు, గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో మరి అపవాదిని ఎదురించుడి ఏ విధంగా ఎదురించాలి. మరి ఆ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు మరి నీ మీ యొద్ద నుండి పారిపోను. లోబడి ఉండాల. దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకునే వారిగా, సంసిద్ధులుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనని విజయముగా నడిపి, అందుని బట్టి ఎప్పుడైతే మొట్టమొదటిగా దేవునికి లోబడి ఉండాలి, దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని యుద్ధం ఆడటానికి, అప్పుడు మరి ఏం చేయాలంటే అపవాతిని ఎదురించు వారిగా ఉండాల. సో మనం మనని ప్రిపేర్ చేసుకొని దేవుని ఈ యొక్క సర్వాంగ కవచమును ధరించుకునే వారిగా, యుద్ధం ఆడటానికి సిద్ధముగా ఉన్న యోధులుగాను, దేవుని వారసులుగాను, వీరులుగాను మనం ముందుకు సాగే కృప సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకు దీవించి కాపాడునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతోనూ ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థించుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికనము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా మంచి కాపరి, మా రక్షకుడా, మా విమోచకుడా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయమున సర్వాంగ కవచమును అపోస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి హెచ్చరిస్తూ వారికి బోధిస్తూ, ఇదిగో తండ్రి సర్వాంగ కవచమును ధరించుకొని రెడీగా ఉండండి, అపవాది చేసే ప్రతి తంత్రములను పోరాడండి అన్న ఆలోచన యుద్ధాన్ని, యుద్ధ వాతావరణమును సిద్ధముగా చేసిన వాక్యమును మేము జ్ఞాపకం చేసుకొని, ఇదిగో మా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి నీవు అనుగ్రహించిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, నీవిచ్చు సర్వాంగ కవచమును మేము ధరించుకొని యుద్ధమాడటానికి, యుద్ధ ప్రయాసమునకు ముందుకు వెళ్ళడానికి, ఇదిగో ప్రభువా జడియకుండా, భయపడకుండా, విచారపడకుండా, అలసిపోకుండా, ఆయాసపరచబడకుండా, ఇదిగో యుద్ధమాడడానికి సిద్ధమవు నీ యోధులుగాను, నీ రాజ్యంలో నీ సైనికులుగా మేము ఉండటానికి మాకు కృపను చూపమని ప్రార్థించుతున్నాం ప్రభువా. మరి ఈ యొక్క కుటుంబ ఆరాధనలో ఎంతమంది అయితే దేవా మరి ఆన్లైన్లో వీక్షిస్తున్నారో వారిని అందరినీ ఈ యొక్క సర్వాంగ కవచముతో ధరింపచేయమని నేను ప్రార్థిస్తున్నాం. అపవాది చేసే ప్రతి తంత్రములను, ప్రతి ఆలోచన ఉద్దేశములను పోరాడువారిగా, యుద్ధమాడువారిగా, జయించువారిగా, ఇదిగో ప్రభువా మరణము వరకు, చివరి వరకు, ఊపిరున్నంత వరకు ప్రభువా మేము ఆ సర్వాంగ కవచమును ధరించుకొని
అపవాదిని ఎదురించడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, అనేకమైన వాళ్ళు విశ్వాసులు ప్రభువా, నిన్ను ఎరిగిన వాళ్ళు, వారి విశ్వాసాన్ని కాపాడడానికి, వారి విశ్వాసాన్ని ప్రకటించడానికి, నేను క్రీస్తుని నమ్ముచున్నాను అనే మాటను ఒప్పుకోవడానికి ఎంతోమంది జడివుతున్నారు, ఎంతోమంది భయపడుతున్నారు, అనేకులు హతసాక్షులుగా మిగిలిపోతున్నారు, అనేకులు దేవా మరి చెరసాలలో వేయబడుతున్నారు, అనేకులు ప్రభువా నీతిని యథార్థముని సత్యమును ప్రకటించిన వారిని హేళన చేస్తున్న అవహీలనగా మాట్లాడబడుతున్న ఎంతోమంది సేవకులు ఉంటున్నారు, ఎంతోమంది విశ్వాస జీవితములు ఉంటున్నాయి. ప్రభు వారిని అందరినీ ఇదిగో నీవే రక్షించు ప్రభువా, వారికి ధైర్యమును దయచే ప్రభువా, జడియకుండా నమ్మకముగా వారి జీవితాన్ని కాపాడమని నేను ప్రార్థించుచున్నాం. అదేవిధంగా ప్రభువా మేము కూడా నీ యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని పాపవాది చేసే ప్రతి తలంపులను తంత్రములను లయపరిచి ఇదిగో ముందుకు సాగడానికి నీ కృపను దయచేయండి. అటు ధైర్యమును అటు విశ్వాసమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ అదేవిధంగా ప్రభువా ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను నీవు దీవించండి. ఇదిగో కొందరు వారి బలహీనత యుద్ధమారుతున్నారు, వారికి ఉన్న అస్వస్థతను బట్టి యుద్ధమారుతున్నారు, వారికి ఉన్న కుటుంబ సమస్యలతో బాధపడుతూ యుద్ధమారుతున్నారు, వారి పిల్లల పట్ల ప్రయాసముతో యుద్ధమారుతున్నారు, వారి ఆర్థికమైన ఇబ్బందులతో యుద్ధమారుతున్నారు. ప్రభువా మరి ప్రతి విషయమైన ఆలోచన ఉద్దేశములతో మరి బాధపడుతూ యుద్ధమారుతున్నారు, అనేకమైన వాళ్ళు అనేక విషయములతో యుద్ధమాడు వారిగా ఉంటున్నారు. ప్రభువా దయగల ప్రభువా కృపగల తండ్రి వారికి సహాయము దయచేయి, నీ శక్తిని అబిడలకు దయచేయి ప్రభువా, నీ శక్తిని అబిడలకు అనుగ్రహించి ఇదిగో ప్రతి పోరాటములు ప్రతి ఇబ్బందులు ప్రతి ఇక్కట్లను జయించు వారిగా. నేను ఈ లోకమును జయించినాను కాబట్టి మీరు కూడా జయించదరని నువ్వు సెలవిచ్చినావు ప్రభువా. అటు జయమును అటు విశ్వాసము అటు ధైర్యమును అటు బలమును అటు శక్తిని మాకును మా కుటుంబాలకు దయచేయమని నేను ప్రార్థించుచున్నాం. ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వాగ్దానముగా ప్రభువా మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం, నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా మా యొక్క నిజామాబాద్ పట్టణపు దేవా సంఘపు స్థానిక గురువులను బట్టి ప్రార్థిస్తున్నాం, సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం, నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం, విశ్వాసులను బట్టి ప్రార్థిస్తున్నాం. అనేకమైన ప్రాంతములలో దేవా నీ పరిచర్య జరుగుతున్నాం, ప్రాంతంలో నీ సేవకులను సేవకురాలను బట్టి జ్ఞాపకం చేసుకుని వారి బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అది సాక్షులుగా జీవిస్తున్న దేవ విశ్వాసులను బట్టి ప్రార్థిస్తూ సత్యంను వెల్లడిపరచాలని ధైర్యంతో ఉన్న దేవా కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే దేవా నీ నామాన్ని ప్రకటింపచేస్తురో, ఎక్కడైతే హింసింపబడుతున్నారో, ఎక్కడైతే చంపబడుతున్నారో ప్రభువా వారిని వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ధైర్యమును దయచేయండి ప్రభువా, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అనే జీవితము మాకు అనుగ్రహించండి ప్రభువా. అట్టి ధైర్యము గల విశ్వాసం మాకు నేర్పించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా కామెంట్ రూపంలో రాస్తున్న బిడ్డలను బట్టి వారి విజ్ఞాపనలు వారి ప్రార్థనలు వారి ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నింటినీ ప్రభువా నీవే ఆలకించి ఇంత మటుకు చేసిన యుద్ధంలో ఇంకను వారు కొనసాగించడానికి శక్తిని అప్పటిలకు దయచండి, వారికి బలమును దయచండి, వారికి స్వస్థతను దయచండి, వారికి విజయమును దయచండి, వారి విడుదలను దయచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని దినదినం వారికి కావలసిన దీవెలతో తృప్తిపరచండి. ఆరోగ్య బలం చేత ఆయుష్ బలం చేత వారిని ఆశీర్వదించి నీవే నీ బలములో నీ కృపను నీ శక్తిని ద్వారా వారికి అనుగ్రహించి ఇదిగో ప్రభువా నీ సర్వాంగ కవచమును ధరింపచేసి వారిని నడిపించమని ప్రార్థిస్తూ దేవా మరి రాత్రి కాలపు దీవెనలందరినీ ఆశీర్వదించండి. నీ దూతల క్షేమంలో మమ్మల్ని దీవించండి. మరో తరుణం ఇదిగో ప్రభువా మేమందరము నిన్ను ఆరాధించి స్తుతించి గణపరిచి మహిమపరిచే భాగ్యమును కృపను మాకు అనుగ్రహించి మా కుటుంబాలకు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని చోలును తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే నా స్వామి, ఆమేన్. త్రియక దేవుని యొక్క కృపయు, త్రియక దేవుని యొక్క ప్రేమయు, త్రియక దేవుని యొక్క సమాధానమును, త్రియక దేవుని యొక్క స్వస్థతను, త్రియక దేవుని యొక్క స్వశక్తిని ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన కుటుంబాలకును మన పరిచర్యకును మన విశ్వాస జీవితకును సదాకాలము తోడు నీడ నడిపించి కాపాడునుగాక, ఆమేన్.
బుల్మామీదా వర్షింపజేయు మీషా ఆశాతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము మాహిమీదా కృమరించుము దేవా క్రమర ప్రేమ వర్షం కృమరించుము దేవా